హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1930 ఫిబ్రవరి 19 గుంటూరు జిల్లా రేపల్లి తాలూకాలోని పెదపుల్లివర్రు అనే గ్రామంలో కాశీనాథుని సుబ్రహ్మణ్యం సరస్వతమ్మ దంపతులకు జన్మించారు విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారి బాల్యం, ప్రాథమిక విద్య పెదపుల్లివర్రు గ్రామంలోనే గడిచింది. అయితే పెదపుల్లివర్రులో వారు ఎక్కువ రోజులు నివసించలేదు. అక్కడ నుంచి వారి నివాసం విజయవాడకి మార్చుకున్నారు. విజయవాడలోకి మారాక 6వ తరగతి నుండి విజయవాడలోనే విశ్వనాథ్ గారి విద్యాభ్యాసం జరిగింది. ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజీలోను, డిగ్రీ ఏసీ కాలేజీలో చదువుకున్నారు. ఏసీ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడు విశ్వనాథ్ గారు ఎక్కువగా సినిమాలు చూసేవారు. అలాగే ఆయన చదువుకున్న ఏసీ కాలేజీలోనే ఎక్కువ మంది నాటకాలు వేసేవారు. ఆయన కొన్ని గ్రూపుల్లో నాటకాలు చూడడం, అలాగే దర్శకత్వంలో కూడా కొన్ని చూసినలు సలహాలు ఇవ్వడం చేసేవారు. విశ్వనాథ్ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు వాహిని స్టూడియోలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవారు. విశ్వనాథ్ గారి డిగ్రీ అయిపోయిన తర్వాత అంటే 1952-53 ప్రాంతంలో వాహిని స్టూడియోలో డిగ్రీ చదువుకున్న కుర్రాళ్ళని టెక్నికల్ డిపార్ట్మెంట్ కోసం తీసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. ఆ ఇంటర్వ్యూ కోసం సుబ్రహ్మణ్యం గారు విశ్వనాథ్ గారిని రమ్మని చెప్పారు. నీకు ఇష్టమైతే వాహిని స్టూడియోలో చేరు అన్నారు. విశ్వనాథ్ గారికి ఎలాగో ఉద్యోగము లేదు, పైగా సినిమా పరిశ్రమ అంటే ఇష్టం ఉండడంతో చేరతానని చెప్పారు. ఆయన మొదట కెమెరా డిపార్ట్మెంట్లో చేర్పించారు. కెమెరాల్ని జాగ్రత్తగా చూసుకోవడం, షూటింగ్కి స్పాట్ కెమెరాల్ని పంపించడం, అలాగే ప్యాకప్ అయ్యాక వాటిని రిసీవ్ చేసుకోవడం, ఈ రికార్డు మెయింటెనెన్స్ చేయడం విశ్వనాథ్ గారి డ్యూటీ. జీతం 750 రూపాయలు నెలకి. కొన్ని రోజులు కెమెరా డిపార్ట్మెంట్లో చేశాక తర్వాత సౌండ్ రికార్డ్ డిపార్ట్మెంట్లో చేరారు. అక్కడ చేరాక సౌండ్ ఇంజనీరింగ్ వర్క్ నేర్చుకున్నారు. సౌండ్ ఇంజనీరింగ్ అంటే డబ్బింగ్ని రికార్డ్ చేసి వాయిస్ని లిప్ మూమెంట్కి సెట్ చేసి మిక్సింగ్ చేయడం. ఆ పనిలో విశ్వనాథ్ గారు బాగా ఆరితేరిపోయారు. మంచి సౌండ్ ఇంజనీరింగ్ అన్న పేరు పరిశ్రమలో కొంతవరకు పాకింది. అలాగే కొంతమంది విశ్వనాథ్ గారితోనే సౌండ్ ఇంజనీరింగ్ పని చేపించుకునేవారు. తర్వాత అన్నపూర్ణ వారు విశ్వనాథ్ గారిని సౌండ్ ఇంజనీర్గా చేయమని అడిగారు. విశ్వనాథ్ గారు అన్నపూర్ణలో చేరారు. అన్నపూర్ణ స్టూడియోలో జీతం కూడా ఎక్కువ ఇవ్వడంతో ఆయన అందులో చేరారు. అదే సమయంలో ఆదుర్తి సుబ్బారావు గారు అన్నపూర్ణ క్రియేషన్లో దర్శకత్వం చేయడం మొదలుపెట్టారు. ఆదుర్తి సుబ్బారావు గారు స్టూడియోకి వచ్చి అప్పుడప్పుడు విశ్వనాథ్ గారితో మాట్లాడేవారు. అలా 2-3 సార్లు మాట్లాడేసరికి విశ్వనాథ్ గారి సినిమా విశ్లేషణ బాగా నచ్చింది. విశ్వనాథ్లో మంచి క్రియేటర్ ఉన్నాడని ఆదుర్తి గారు గుర్తించారు. అప్పటినుంచి విశ్వనాథ్ గారికి కొన్ని సీన్స్ ఇచ్చి వాటిని డెవలప్ చేయమనేవారు. ఆ సీన్ని 2-3 రోజుల్లో డెవలప్ చేసి ఆదుర్తి గారికి వినిపించేవారు. చెప్పే విధానం, దాన్ని అభివృద్ధి చేసే తీరు నచ్చి ఆదుర్తి సుబ్బారావు గారు 1966లో తన అసిస్టెంట్గా చేర్చుకున్నారు. ఆ సమయంలో ఆదుర్తి గారు ఏఎన్ఆర్తో కలిసి అన్నపూర్ణ పిక్చర్లో తోడికోడళ్ళు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాకి విశ్వనాథ్ గారిని ఆడియోగ్రాఫర్గా పెట్టుకున్నారు. ఈ సినిమాకి ఆడియోగ్రాఫర్గా పెట్టుకున్నారని తెలిసి తర్వాత పుల్లయ్య గారు కూడా ఎన్టీఆర్ నటించిన బండరాముడు సినిమాకి ఆడియోగ్రాఫర్గా పెట్టుకున్నారు. తోడుకోడలు సినిమా 1957లోను, అలాగే బండరాముడు సినిమా 1959లో విడుదలై మంచి విజయాలు సాధించాయి. తోడుకోడళ్ళకి పనిచేసినప్పటి నుంచి ఆదుర్తి గారికి ప్రీశిష్యుడైపోయారు విశ్వనాథ్ గారు. ఆ తర్వాత నుంచి వారు ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, అలాగే మోగ మనుషుల సినిమాలకి ఆదుర్తి గారి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్గాను అసోసియేట్ డైరెక్టర్గాను వర్క్ చేశారు. ఈ 4 సినిమాలకి పనిచేయడం, వాటన్నింటికీ హీరో ఏఎన్ఆర్ కావడం చేత విశ్వనాథ్ గారి ప్రతిభను గుర్తించి తన తర్వాత సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని ఏఎన్ఆర్ గారే స్వయాన మాట ఇచ్చారు. మంచి కథ సిద్ధం చేసుకోమని కూడా చెప్పారు. అయితే విశ్వనాథ్ గారు ఏం చేశారంటే, కోడూరి కౌశల్యదేవి గారి రచించిన చక్రభ్రమణం అనే నవలని ఆధారంగా చేసుకొని ఒక కథ రాసుకున్నారు. అయితే దర్శకత్వం వహించడానికి ఆయనకి ధైర్యం చాలక ఆదుర్తి గారి దగ్గరికి వెళ్ళి, ఆ సినిమాని మీరే దర్శకత్వం చేయండి, నేను నెక్స్ట్ సినిమాని కావాలంటే చేస్తాను అని చెప్పారు. ఈ విషయాన్ని మీరే ఏఎన్ఆర్కి చెప్పాలని కూడా చెప్పారు. అప్పుడు ఆదుర్తి గారు విశ్వనాథ్ గారిని ఏఎన్ఆర్ దగ్గరికి తీసుకెళ్లి విషయం చెప్పారు. విశ్వనాథ్కి కొంచెం ధైర్యం సరిపోవట్లేదు, తర్వాత సినిమా చేస్తాడు, ఈ సినిమా మనం చేద్దాము అని చెప్పారు. అప్పుడు ఏఎన్ఆర్ గారు దానికి సరే అన్నారు.
అప్పుడు ఆదుర్తి గారు ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. అదే డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తికి విశ్వనాథ్ గారు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. డాక్టర్ చక్రవర్తి 1964 విడుదలై మంచి విజయం సాధించింది. తర్వాత సినిమాకైనా దర్శకత్వం వహించమని ఏఎన్ఆర్ గారు బలవంతం చేయడంతో ఈసారి తిరస్కరిస్తే బాగోదని ఆయన చేయడానికి ఒప్పుకున్నారు. కానీ ఎలాంటి కథ ఎంచుకోవాలి అని తర్జుమా బర్జుమా పడుతున్నప్పుడు ఎద్దనపూడి చులోచనారాణి గారు రచించిన నవలని ఆధారంగా చేసుకుని ఒక కథని రాసుకున్నారు. గొల్లపూడి మారుతీరావు గారిని కథని డెవలప్ చేయమని అడిగారు. కథా చర్చలన్నీ హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లోనే జరిగాయి. కథ సిద్ధమయ్యాక భమిడిపాటి రాధాకృష్ణ గారితో మాటలు రాయించారు. అంతా సిద్ధమయ్యాక ఏఎన్ఆర్కి జోడీగా కాంచన గారిని రాజశ్రీ గారిని ఎంపిక చేశారు. ఆ సినిమాకి ఆత్మగౌరవం అని పేరు పెట్టారు. ఆత్మగౌరవం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే రామప్ప ప్రాంతంలోనే జరిగింది. షూటింగ్ జరుపుకున్న ప్రాంతాల్లోనే స్టేజ్ ఆర్టిస్టుల్ని అలాగే చిన్న చిన్న టెక్నీషియన్స్ని ఎంపిక చేసి వాళ్ళకి అవకాశాలు కల్పించారు. ఈ సినిమా 1966 మార్చి 11 విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి నంది బహుమతి కూడా లభించింది. తర్వాత కృష్ణ గారితో ప్రైవేట్ మాస్టర్ అనే సినిమా తీశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కాంచన గారిని జంటగా పెట్టి కలిసి వచ్చిన అదృష్టం, కృష్ణ చిత్తూరు నాగయ్య నాగభూషణం జమున గారిని పెట్టి ఉండమ్మ బొట్టు పెడత, శోభన బాబు వాణిశ్రీ గారితో చెల్లెల కాపురం, ఎన్టీఆర్ సావిత్ర గారులతో నిండు దంపతులు, గుమ్మడి అంజలిదేవి శోభనబాబు గారులను పెట్టి కాలం మారింది, కృష్ణ గారితో నేరము శిక్ష, శారదా గారితో శారద, కాంతారావు చంద్రమోహన్తో ఓ సీతకథ, అలాగే చిన్ననాటి కళలు, జీవన జ్యోతి, మాంగళ్యానికి మరో ముడి సినిమాలు తీసి విజయం సాధించారు. అన్ని సినిమాలు మంచివే, కథాబలమున్నవే, కానీ విశ్వనాథ్ గారి మనసులో ఏదో లోపం ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు. అందరూ తీస్తున్నట్లు తీయకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకురావాలనుకున్నారు. అంతేకాదు, అప్పుడే ఆయనకి ఒక ఆలోచన తట్టింది. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన ఆచార వ్యవహారాల్ని కథాబలమున్న వస్తువులుగా తయారు చేసి వాటిని సినిమాలుగా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి జయప్రదని చంద్రమోహన్ని పెట్టి సిరిసిరిమొవ్వ తీశారు. 1976 విడుదలైన సిరిసిరిమొవ్వ ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో విశ్వనాథ్ గారి మనసు కొంత శాంతించింది. అలాగే ఈ సినిమాతో విశ్వనాథ్ గారికి మంచి పేరు వచ్చింది. అంతకుముందు ఆయన చాలా సినిమాలు చేసినా కూడా అందర దర్శకుల్లాంటి సినిమాలే కదా తీస్తున్నారు అనే పేరు వచ్చింది తప్ప తనకంటూ ప్రత్యేకమైన పేరు రాలేదు. తర్వాత ప్రేమబంధం, జీవిత నౌక, కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం లాంటి మామూలు సినిమాలు తీసినా అందులో కూడా సాంప్రదాయం గురించే చెప్పేవారు. తర్వాత సీతామహాలక్ష్మి తీశారు. ఈ సినిమా తీస్తున్నప్పుడే శంకరాభరణం కథ రాసుకున్నారు. అందులో శంకర శాస్త్రి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశారు. చివరికి స్వామయాజుల గారిని ఎంపిక చేశారు. ఈలోగా సీతామహాలక్ష్మి సినిమా విడుదలయ్యి చాలా మంచి పేరు వచ్చింది విశ్వనాథ్ గారికి. శంకరాభరణం షూటింగ్ 1979 పూర్తి చేసి ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. కానీ ఆ సినిమా చూసి ఏ డిస్ట్రిబ్యూటరు కొనడానికి ముందుకు రాలేదు. డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబ్యూటర్ కానీ ఎవరూ కూడా ఆ సినిమా కొనాలనుకోలేదు. అందరూ సినిమా చూసి చాలా బాగుందంటున్నారే తప్ప ఇలాంటి సినిమా ప్రేక్షకులు చూస్తారా అని భయపడిపోయారు. అలా 3-4 సార్లు ప్రివ్యూలు వేసినా కూడా అందరూ అదే మాట. విశ్వనాథ్ గారు మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. ఆ సినిమా విడుదలైతే ఆ సినిమానే మాట్లాడాలి తప్ప నేను మాట్లాడను అని ఆయన బెంకం పట్టారు. ఆ సినిమా ఆడుతుందని ఆయనకి గట్టి నమ్మకం. మళ్ళీ మరొక్కసారి శంకరాభరణం ప్రివ్యూ వేశారు. ఆ ప్రివ్యూకి తమిళ నటీనటులందరూ కూడా వచ్చారు. అందులో మనోరమ గారు కూడా ఉన్నారు. ఆమె శంకరాభరణం సినిమా చూసి వలవల ఏడ్చేశారు. సినిమా అయిపోయాక బయటికి వచ్చి విశ్వనాథ్ గారి ఒడిలో వాలిపోయి, ఏం సినిమా తీసావురా నాయనా, ఇలాంటి సినిమాని ఎవరూ కొనడం లేదా, ఏం దురదృష్టవంతులురా వాళ్ళు, అదృష్టం నాకున్నప్పుడు వేరే వాళ్ళు ఎందుకు కొంటారులే అన్నారామె. సినిమా ఎంత కమ్ముతారో చెప్పండి, నేనే కొంటాను అన్నారామె. నిర్మాత ఏడిది నాగేశ్వరరావు గారు చాలా తక్కువ లాభాలకి అమ్మేశారు. పెట్టుబడి దాని వడ్డీ వస్తే చాలు అనుకున్నారు ఆయన. 1980 ఫిబ్రవరి 2 విడుదలైన శంకరాభరణం మొదటి వారం వరకు టాకు ఏమీ వినిపించలేదు. ఆ తర్వాత నుండి మెల్లిగా పబ్లిక్ టాకు పెరిగి క్లాస్ సినిమాలో మాస్ రెస్పాన్స్ వచ్చింది. జనాలు టికెట్స్ కోసం ఎగబడ్డారు. థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అయిపోతుండడంతో ఎక్స్ట్రా చైర్స్ యాడ్ చేసి టికెట్స్ అమ్మేవారు థియేటర్స్ యాజమాన్యం. చాలామంది ప్రేక్షకులు క్రింద కూర్చొనైనా చూస్తాము, టికెట్స్ ఇవ్వమని బ్రతిమలాడుకునేవారు. అలాగే మొదటి రోజు టికెట్స్ కోసం ముందు రోజు రాత్రి వచ్చేసి థియేటర్ గేటు ముందు పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. టికెట్స్ దొరికితే ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఫీల్ అయ్యేవారంట. ఆ సినిమా ఆడుతున్న థియేటర్స్ని ఒక దేవాలయంలాగా చూసేవారు.
కొందరైతే చెప్పులు బయట విడిచి థియేటర్లోకి ప్రవేశించేవారు. ఈ సినిమా 216 రోజులు ఆడింది. స్వామియాజుల గారు బయట ఎక్కడ కనబడినా ప్రజలందరూ ఆయన కాళ్లకు మొక్కి కొబ్బరికాయలు కొట్టేవారు. ఆంధ్రదేశమంతా ఆయన్ని సన్మానించింది. విశ్వనాథ్ గారి మీద గౌరవం అమాంతం పెరిగిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభనబాబు స్టార్ హీరోలు ఏలుతున్న రోజుల్లో హీరో లేకుండా కేవలం కథా వస్తువుని ఆసరాగా చేసుకొని ఆ సినిమాని అఖండ విజయం వైపు తీసుకెళ్లడం అంటే మామూలు విషయం కాదు. మనోరమ గారికి ఆ రోజుల్లోనే ఈ సినిమా వలన 7 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయి. అంతలా జనం ఎగబడి చూశారు. అచ్చమైన భారతీయ సంగీతం మీద ఇష్టం పోయి పాశ్చాత్య సంగీతం వైపు పరుగులు తీస్తున్న భారతీయుల్లో మళ్ళీ సంగీతం బ్రతికించారు ఆయన. ఆ తర్వాత స్వామయాజుల గారిని ప్రధాన పాత్రధారిగా పెట్టి సప్తపది అనే సినిమా తీశారు. తర్వాత చిరంజీవి, సుమలతను పెట్టి శుభలేఖ, కమల్ హాసన్, జయప్రద గారితో సాగర సంగమం, కమల్ హాసన్, రాధికతో స్వాతిముత్యం తీశారు. సాగర సంగమం, స్వాతిముత్యం ఈ 2 సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమకి వన్నె తెచ్చాయి. తర్వాత సిరివెన్నెల, శృతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, ఆపద్ బాంధవుడు, స్వాతికిరణం, శుభ సంకల్పం, చిన్నబ్బాయి వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక స్వాతిముత్యం, ప్రతి ఫ్రేము ఒక ఆణిముత్యం. మదరాశీలతో జీవిస్తున్న మనకు తెలుగు వారమని గర్వంగా చెప్పుకునే వెసులుబాటు కల్పించారు విశ్వనాథ్ గారు. ఇది ముమ్మాటికి నిజం. విశ్వనాథ్ గారి సినిమాలు చూసిన తమిళవారు మనకి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. విశ్వనాథ్ గారు తెలుగులోనే కాదు హిందీలో కూడా తన మార్కుని చూపించారు. తన దర్శకత్వంలో 1976 వచ్చిన సిరిసిరం ఒక సినిమాని హిందీలో రిషి కపూర్, జయప్రదను పెట్టి సర్వం అనే పేరుతో రీమేక్ చేసి 1979 విడుదల చేసి అక్కడ కూడా హిట్ కొట్టారు. ఆ తర్వాత హిందీలో రాకేష్ రోషన్, జయప్రదను పెట్టి శుభోదయం మూవీని కాంచోర్ పేరుతో రీమేక్ చేశారు. మళ్ళీ రాకేష్ రోషన్తోనే శుభలేఖ మూవీని శుభ్ కామ్నాగా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మిథున్ చక్రవర్తి, శ్రీదేవిని పెట్టి సప్తపది సినిమాని జాక్ ఉత్ ఇన్సార్ పేరుతో రీమేక్ చేసి 1984 విడుదల చేశారు. జితేంద్ర, జయప్రదను పెట్టి జీవనజ్యోతి సినిమాని సంజోగ్ పేరుతో రీమేక్ చేసి 1985 విడుదల చేశారు. శంకరభరణం మూవీని సర్సంగం పేరుతో రీమేక్ చేశారు. అనిల్ కపూర్ని పెట్టి స్వాతిముత్యం మూవీని ఈశ్వర్ పేరుతో రీమేక్ చేశారు. జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ను పెట్టి సంగీత్, అజయ్ దేవగన్, మనీషా కోయిరాలను పెట్టి ధన్వాన్, రేఖని, రాకేష్ రోషన్ని పెట్టి ఔరత్ 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 అనే సినిమాలు హిందీలో తీశారు. ఈ 3 సినిమాలు రీమేక్ కాకుండా కొత్త కథలతోనే హిందీలో తీశారు. విశ్వనాథ్ గారంటే ఇక్కడ మనకి ఎంత గౌరవమో హిందీలో తమిళంలో కూడా అంతే గౌరవం ఆయనకి. విశ్వనాథ్ గారు 1997 వచ్చిన చిన్నబ్బాయి తర్వాత 6-7 సంవత్సరాలు విశ్రాంతి తీసుకున్నారు. మళ్ళీ శ్రీకాంత్ ఆయన కలిసి ప్రధాన పాత్రలుగా స్వరాభిషేకం తీశారు. అది 2004 విడుదలైంది. ఆ తర్వాత మళ్ళీ అల్లర్ నరేష్, మంజరిని ప్రధాన పాత్రలుగా పెట్టి శుభప్రదం అనే సినిమా తీశారు. ఇది 2010 విడుదలైంది. విశ్వనాథ్ గారు మొత్తం 55 సినిమాలకి దర్శకత్వం వహించారు. ఆయన 58 సినిమాల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రతి సినిమాలోనూ మంచిని చూసి నేను అలా ఉంటే బాగుండు, అలా ఉంటాను, చెడుని చూసి నేను అలా ఉండకూడదు, ఖచ్చితంగా ఇక నుంచి అలా ఉండను అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకి కటువుగా హెచ్చరిక జారీ చేస్తున్నట్టు కాకుండా అంతర్లీనంగా ప్రేక్షకుల్ని కథలోకి లీనం చేసే గొప్ప టెక్నిక్ విశ్వనాథ్ గారికి తెలుసు. అలాగే 1995 ఆయన దర్శకత్వంలో వచ్చిన శుభ సంకల్పంతో ఆయన నటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నుండి నరసింహనాయుడు, సీమసింహం, నువ్వు లేక నేను లేను, లాహిరి లాహిరి లాహిరిలు, ఠాగూర్, లక్ష్మీ నరసింహ, పాండురంగడు, సింగం 2, లింగ, ఉత్తమ్ విలన్, హైపర్ వంటి సుమారు 30 సినిమాల్లో నటించారు ఆయన. అందులో 11 తమిళ సినిమాలు, 1 కన్నడ సినిమా కూడా ఉంది. విశ్వనాథ్ గారిని వరించిన అవార్డ్స్ మరెవరిని వరించలేదంటే అతిశయోక్తి కాదు. ఆయనకి దాదాసాహెబ్ అవార్డు, అలాగే 8 నంది అవార్డ్స్, 8 ఫిలింఫేర్ అవార్డ్స్, 1 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, అలాగే 1981 ఫ్రాన్స్లో జరిగిన బెస్కాన్ ఫెస్టివల్లో ప్రైజ్ ఆఫ్ ద పబ్లిక్ అవార్డు, మెక్సికోలో జరిగిన మెక్సికో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో స్పెషల్ మెన్షన్ అవార్డు, అలాగే యుఏఈలో జరిగిన గల్ఫ్ ఆంధ్ర ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంటు, అలాగే శంకరాభరణం సినిమాకి నేషనల్ అవార్డు, నర్గిస్ దత్ అవార్డు, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం సినిమాలకు గాను బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు గాను నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పద్మశ్రీతోనూ సత్కరించారు. ఇంకా చాలా అవార్డ్స్ ఆయన వద్దకు చేరాయి.
ఆయనకి బహుమతులు అలంకరణ కాదు. విశ్వనాథ్ గారి వద్ద చేరడం వలన ఆ బహుమతులకే విలువ వచ్చింది. విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ బిరుదుతో పాటు చిత్తూరు నాగయ్య పురస్కారంతో పాటు ఎన్నో సన్మానాలు పొందారాయన. ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు మనం చూస్తున్న గొప్ప దర్శకుల్లో, గొప్ప వ్యక్తుల్లో విశ్వనాథ్ గారు ఒకరు. ఆయన మనం చూడడం నిజంగా మన అదృష్టం. ఆయన మలిచిన ప్రతి సినిమా ఒక పాఠం, జీవిత మార్గ గమనాన్ని చూపే దిక్చూసి. ఆ 58 సినిమాలు ఇప్పుడు యూట్యూబ్లో లభిస్తున్నాయి. వీలైనప్పుడల్లా ఆ సినిమాలు చూడండి. ప్రతి సినిమాలోనూ మనల్ని మనం, మన గురించి మనం తెలుసుకోవడంతో పాటు సమాజంలో మనం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తాయి. 93 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విశ్వనాథ్ గారు ఈరోజు అంటే 2023 ఫిబ్రవరి 2వ తారీఖున తుదిశ్వాస విడిచిపోవడం మనందరికీ తీరని లోటు. ముఖ్యంగా భారతీయ సినీ పరిశ్రమకు ఎంతో తీరని లోటనే చెప్పాలి. ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప దర్శకుడు ఈరోజు మనందరినీ విడిచిపోవడం మన దురదృష్టం. విశ్వనాథ్ గారికి బాలుగారంటే చాలా ఇష్టం. బాలుగారు మనందరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత విశ్వనాథ్ గారు కొంత డేలా పడ్డారనే చెప్పాలి. జయలక్ష్మి గారిని వివాహం చేసుకున్న విశ్వనాథ్ గారికి పద్మావతి, నాగేంద్రనాథ్, కాశీనాథ్ని సుబ్రహ్మణ్యం అనే 3 పిల్లలు ఉన్నారు. వీరందరూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. విశ్వనాథ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Racharavi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi fun bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devanani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.